ಬರ್ತೀವಿ ಕಣ. తెలీదురా, తెలిసినా చెప్పను, ఏం చేస్తావురా? ఆంటీ పెళ్లి కొడుకు ఎక్కడ? మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. పెళ్లి కొడుకు మీకు ఐడియా ఉంది, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా. శివ పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడు? ఏమో తెలీదు, అత్తమ్మ మామయ్య వాళ్ళ ఫోటోస్ అయితే బాగా రావాలి, జాగ్రత్త. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వచ్చిందండి, చూసారా? ఓకే సూపర్. ఎవరితో మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? నాయన ఏంది ఇది? మీకన్నా ఐడియా ఉందా అంటే పెళ్లి కొడుకు ఎక్కడ ఉందో? అప్పని వెతుకుతున్నాం మేము. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బ్రో నేను వచ్చి చాలాసేపు అయింది బ్రో, యాక్చువల్ గా సరే తరలే.
ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సరే సరే బ్రో, వెళ్ళండి కిందికి, రెడీ అవుతుంది. మీరు వెళ్ళినప్పుడు మేము వచ్చేస్తాం 5-10 మినిట్స్లో. చెప్పండి చాలు.